బంధములు తెరవబడ్డాయి. సాతాను తీర్పు అన్నప్పుడు బైబిల్ మొత్తంలో అపవాదికి ఇష్టం లేని అధ్యాయం ఏంటి తెలుసా? ప్రకటన గ్రంథం 20. చాలాసార్లు కొన్ని దెయ్యములు పట్టిన వాళ్ళు వాక్యం చదవమని వాక్యం ఇస్తే బైబిల్ నేరు తింపి 20 అధ్యాయాలను చింపు పెడతారు. కారణం ఏంటి తెలుసా? వాడంతం ఏంటో దేవుడు ముందే నిర్ణయించి పెట్టాడు. నీ అంతా ఇంకా నిర్ణయించలేదు, నీకు అవకాశాన్ని ఇచ్చాడు. వాడికి ఇంకా కృప లేదు. వాడు అంతం ఏంటో ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది. వాడు అంతం నీ అంతంగా కావాలా? చాయిస్ మీది. నిరంతరము దేవునితో ఉంటారా, లేకపోతే అపవాదికి నిర్ణయించిన అంతంలోకి మీరు వెళ్తారా? ఈ భూమి పైన బ్రతికే ప్రతి ఒక్కరు ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకోదామా, ఎలాగ ఉండామా అనేది ఆలోచిస్తున్నాం. కానీ ఈ జీవిత అంతం తర్వాత ఏంటి? ఎందుకంటే ప్రతి ఒక్కరికి గ్యారంటీ ఒకటి ఉంది. ఏంటి తెలుసా? నీకు ప్రమోషన్ గ్యారంటీ లేదు, హైక్ గ్యారంటీ లేదు, మంచి చదువులు గ్యారంటీ లేదు, నువ్వు కుటుంబంలో అందరు నీకు ఉంటారా గ్యారంటీ లేదు, అందరు నిన్ను ఎంకరేజ్ చేస్తారా, నీకు ధనం వస్తుందా గ్యారంటీ లేదు, రేపు నీకు గ్యారంటీ లేదు. ఇంకొకటి చెప్పాలంటే ఒకటి మాత్రం గ్యారంటీ, ఫర్ ష్యూర్ నువ్వు ఏదో ఒక రోజు మరణిస్తావు. అవునా కదా? పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు మరణించాల్సిందే. ఎంత గొప్ప వ్యక్తం అనే మెతుషాలే వాళ్ళే గొప్ప వ్యక్తం అన్న 969 ఇయర్స్ బ్రతుకు, 969 ఇయర్స్ బ్రతికినా కూడా చివరికి నీ అంతం ఏంటి? మరణము, చావాల్సిందే. ఈ భూమి పైన ఫర్ ష్యూర్ ఎంత గొప్ప వ్యక్తమని, ఎంత గొప్ప ధనవంతుడు అవని నిశ్చయంగా మరణిస్తాడు. బైబిల్ స్పష్టంగా ఒకటి తెలియజేస్తుంది, నువ్వు బ్రతికిన ప్రతి, పుట్టిన ప్రతి ఒక్కరు, జన్మించిన ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు మరణించబోతున్నాము. మరణిస్తే సిద్ధమా? నీ అంతం ఎలాగుంటుందో తెలుసుకున్నావా? పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? ఇంకా మాటలు చెప్పాలంటే అగ్నిగుండంలో పడివి పడతారా? దేవుడు వాక్యం తెలియజేస్తుంది తెసలను రాసిన మొదటి పత్రిక 4 ఏమని, అది గాఢ నిద్ర అంట. దే ఆర్ ఇన్ డీప్ స్లీప్. బోరధ్వని శబ్దంతో లెగుస్తున్నారనేటప్పుడు మనం చూస్తున్నాము. ఏంటి బోరధ్వని శబ్దంతో? తీర్పుకి అప్పచెప్పేటప్పుడు చూసి అనేక మంది ర్యాప్చర్ గురించి ఎంతో డిబేట్ చేస్తారు. కానీ వాట్ ఈస్ ఆఫ్టర్ ర్యాప్చర్ అనేది చాలామంది గమనించరు. పీపుల్ టాక్ అబౌట్ ప్రీ ర్యాప్చర్, మిడ్ ర్యాప్చర్, పోస్ట్ ర్యాప్చర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బైబిల్ ప్రూవ్స్ ఇట్ ఆల్సో. ఎవ్రీబడి హ్యాస్ అ వర్డ్ టు డిఫెండ్. బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇట్, యేసు త్వరగా వస్తున్నాడు అన్న మాట మాత్రం సత్యం. ఆయన వస్తున్నాడు, ఆయన నిశ్చయంగా వస్తున్నాడు. ఆయన వచ్చింది నన్ను ఎత్తబడతామా, మీరు ఎత్తబడతారా? అదే పాయింట్, ద హోల్ పాయింట్. ఎందుకంటే మనందరికి తెలుసు, అందరు నమ్ముతున్నాము, కానీ ఎవరు సిద్ధం లేని అన్నప్పుడు గుండె మండిపోతుందండి. అనుకుంటా దేవుడికి ఎంత బాధగా ఉంటుందో. ఈరోజు ఈ వాక్యం ఇస్తేనే అడుగుతున్నాను ప్రభువా, ధాన్యము, నూతన ద్రాక్ష, తైలము, దీని గురించి వెళ్దాం ప్రభువా. నో, దిస్ నా భార్యను అడిగిన నిన్న రాత్రి కూడా ఎంతో సతమతమతో ఉన్నా. ఇది ఎలా కష్టంగా ఉంటుంది. మీ ఇంటానికే హెవీ హార్టెడ్ అంటే చెప్తాను ఇంకా హెవీ హార్టెడ్. ఎందుకంటే బోధించేవాడికి రెండంతల తీర్పు అంట. అయ్యబాబు శిక్ష ఎక్కువ, రెండంతల శిక్ష, తీర్పు కఠినంగా ఉంటుందంట. సో బట్ అట్ ద సేమ్ టైం దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఏ ఒక్కరు నశించకూడదు, అది ఆయన ఆశ. ఏ ఒక్కరు నశించకూడదు. నన్ షుడ్ పెరిష్, దట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. మంచోడు నశించకూడదు కాదు, పాపి నశించకూడదు. పాపి మారాలి, పాపి రక్షణ పొందాలి, పాపి బ్రతుకు మారాలి, అది దేవుని ఆశ. మనం చూస్తున్నామండి క్రీస్తు ఎప్పుడైతే వస్తున్నాడో. యూసీ ట్రిబులేషన్స్, శ్రమల కాలం, 7 సంవత్సరముల శ్రమలు. ఇక మాటలు చెప్పాలంటే కొంతమంది చెప్తారు 3.5 సంవత్సరాలు ఇది, 3.5 సంవత్సరాలు ఇది, ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్ వెన్ వీ టాక్ అబౌట్ రెవల్యూషన్. బట్ దెన్ అనుకుంటానండి, ఒకే దినమున 7 ఇయర్స్ అయిన వెంటనే ఆ ఒకే దినమంట వన్ అవర్ అనో లేదు, ఒక్క గడి అని లేదు, వన్ మూమెంట్ అని లేదు, ఇన్ వన్ డే అంత అయిపోయిందంట. ఒక్క రోజులో దేవుడు అంత ర్యాప్అప్ చేస్తాడంట, ఈ సృష్టి మొత్తాన్ని ర్యాప్ చేసేస్తాడంట. అంటే దేవుడు అనుకుంటా మొత్తం సెటిల్ చేయాలంటే ఒక రోజు సెటిల్ చేసి పడేస్తాడు. కానీ ఎందుకు ఇంకా సెటిల్ చేయట్లే? ఏ ఒక్కరు నశించిపోకూడదని. అపవాదికి అంతం నిర్ణయించబడింది, కానీ మనకి ఇంకా కృప అనుగ్రహించబడింది. మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఈ వన్ డే మారుతుందో, ప్రభు వస్తున్నాడంట, అపవాదిని బంధిస్తున్నాడంట, డంజన్లు వేస్తున్నాడంట. అపవాదిని బంధించి డంజన్లు వేసిన తర్వాత మనం చూస్తున్నాము ఆయన 1000 ఏళ్ళ పరిపాలన. దాని తర్వాత అపవాది
1000 సంవత్సరముల తర్వాత వాడు మరలా యుద్ధానికి వస్తున్నాడంట. యుద్ధానికి వచ్చేటప్పుడు ఎవరిని తీసుకుని వస్తున్నారు? వాడు ఏదైతే ఘట సర్పము పరలోకంలో చేశాడో అదే పని భూమి పైన చేస్తున్నాడు. మరలా ఏంటి తెలుసా? మీరు అక్కడ చదివితే ఎక్కడ ఆఫ్టర్ 7th వర్స్, ఆఫ్టర్ 1000 ఇయర్స్ ఓవర్ ద సాతన్ విల్ బి రిలీజ్. చదువుదామండి. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెర్ల నుండి విడిపింపబడును, భూమి నలుదిశల యందు జనములను. ఏంటంట? భూమి నలుదిశల నుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి. ఎవరినంట? మోసపరిచి. ఆ ఘట సర్పము వాడి పని ఏంటి? మోసపరచువాడు. వాడు పరలోకంలో చేసిన పని ఏంటి? మోసపరుస్తూ వచ్చాడు. 1/3 ఆఫ్ ది ఏంజల్స్ వాడితో పాటు పడటానికి కారణం ఏంటి? వాడు పరలోకంలో వాడు మోసపరుస్తూ వచ్చాడు అనేది బైబిల్ చాలా చక్కగా రాయబడి ఉంది, స్పష్టంగా రాయబడి ఉంది. వాడు మోసగాడు, మోసపరచువాడు. హీ గివ్స్ ఫాల్స్ ప్రామిసెస్, ఫాల్స్ కమిట్మెంట్. మనము వెళ్దాం, మనంతట మనం బ్రతుకుతాం. మనకి దేవుడు అక్కర్లే, దేవుని అధికారం మనకు అక్కర్లే, దేవుని నియమాలు మనకు అక్కర్లే, మనమే సమస్తము అన్న రీతిగా, మన ఇష్టము అన్న రీతిగా వాడు మోసపరచేవాడు. వాడు మోసపరిచి ఎక్కడ 1000 ఏళ్ళు దేవుడు పరిపాలించిన తర్వాత కూడా మనుషుని వచ్చి మోసపరచగలుగుతున్నాడు అంటే వాడు అంటే మామూలుడా? 1000 ఇయర్స్ రూల్ తర్వాత వాడు వచ్చి మోసపరిచి ఏం చేస్తున్నాడు చూడండి, పోగు చేయుటకై వాడు బయలుదేరేను. కానీ యుద్ధానికి వస్తే ఇంక అక్కడ దేవుడు టైం తీసుకుంటలే, ఇంకక్కడ ఛాన్స్ అవ్వట్లే. పరలోకం నుండి అగ్ని వచ్చిందండి. అక్కడ మాట చదువుతూ చూస్తాం, పరలోకం నుండి అగ్ని వచ్చి చదువుతారండి, ఆ మాటకి వెళ్ళిపోతారండి దయచేసి. యా 9వ వచనం చదవండి. వారు భూమి మీద వ్యాపించి పరిశుద్ధ శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకముల నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని దహించెను. కంటిన్యూ. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రి పగళ్లు బాధింపబడుదురు. వారు యుగ యుగములు రాత్రి పగవులు బాధింపబడుదురు అంటే అది 2వ మరణము. మనం అనుకుంటున్నాం హెల్ ఫైర్ అంటే ఏదో ఆ ఎల్పి చచ్చిపోతాం. లేదు లేదు, యుగ యుగములు రాత్రి పగలు బాధించబడతారంట. అక్కడ ఎవరున్నారంట కంపెనీ? అపవాది ఉన్నాడు, ఘట సర్పము లూసిఫరు, వాడితో పాటు క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, వీరు ముగ్గురు అక్కడ. దాని తర్వాత మనం చూస్తున్నాము తీర్పు, మరణించిన వారందరూ లెగుస్తాం, తీర్పు. ఇప్పుడు చదవండి 11వ అధ్యాయం మరొకసారి.